విధంగా. కరోనా వైరస్ విస్తరించడాన్ని అడ్డుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మేడ్చల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలు, మండల పరిధి ప్రజలకు కరోనా మహమ్మారి అంటువ్యాధి గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. నవతేజ్ టీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ సూచనల మేరకు కార్యకలాపాలు నిర్వహించుకోవాలని స్థానిక పరిశ్రమల యజమానులకు సూచించారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని సిఐ ప్రవీణ్ రెడ్డి ప్రజలకు సూచించారు. గత నెలన్నర నుంచి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చెక్ పోస్టులు పెట్టి అన్నెసెసరీ వెహికల్స్ మూవ్మెంట్ ఏదైతే ఉందో వాటిని రిస్ట్రెయిన్ చేయడానికి 100% ఎఫర్ట్స్ పెడుతూ బందోబస్తు నిర్వహిస్తున్నాము. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ 21st నుంచి ఈ తనిఖీలు ముమ్మరం చేస్తూ అలాంటి వయోలేషన్స్ ఉన్న వెహికల్స్ని అన్నెసెసరీగా మూమెంట్ చేస్తూ వయోలేట్ చేసిన వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 120 వెహికల్స్ వరకు మనం సీజ్ చేయడం జరిగింది. వాటి అన్నింటిని కూడా ఆర్టీసీ డిపోలో అండ్ మా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని వెహికల్స్ అన్నీ కూడా ఏవైతే వయలేటర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వెహికల్స్ ఆఫ్టర్ ఈ లాక్డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వాటిని అన్నింటిని కోర్టులో హాజరుపరిచి వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాతనే వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు వెహికల్స్ మా వద్దనే ఉంటాయి. మేము అదేవిధంగా ఈ మేడ్చల్ మండల పరిధిలో 2 వెహికల్స్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, 2 ఆటోస్ వాటికి మైక్స్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం. విలేజ్కి ఫ్లెక్సీస్ అతికించడం జరిగింది. ఇలా ఈ కరోనా నియంత్రించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని, అదే కాకుండా మా పెట్రోల్ మొబైల్స్ 2 వెహికల్స్ ఉంటాయి, ఒకటి ఇంటర్సెప్టర్ ఉంటుంది అండ్ నా SHO వెహికల్ ఉంటుంది, ఒక అడ్మిన్ వెహికల్ ఉంటుంది. వీటన్నిటికి కూడా మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉంది. మేము ఎక్కడికి పోయినా, ఏ విలేజ్లో పోయినా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ గురించి అండ్ ఈ కరోనా నియంత్రించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విలేజెస్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే వెజిటేబుల్స్ మార్కెట్స్ కానీ, ఫిష్ మార్కెట్ కానీ, మటన్ మార్కెట్ కానీ, చికెన్ మార్కెట్స్లో కానీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి మాస్కులు ఇవ్వడం, వాళ్ళకి శానిటైజర్స్ ఇవ్వడం, రైతులకు శానిటైజర్స్ ఇవ్వడం లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఈ మేడ్చల్ మండల పరిధిలో చేయడం జరిగింది. ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, అన్నెసెసరీగా రోడ్ల మీదకి రావద్దు, అన్నెసెసరీగా ఇల్లు దాటి బయటికి రావద్దు, ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీ తప్ప మిగతా ఏ కారణంతో కూడా మీరు రోడ్డు మీదకి వస్తే పోలీసులు మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మీ మూమెంట్ అన్నెసరీ అయితే మీ వెహికల్ కానీ సీజ్ చేయడం జరుగుతుంది, మీ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్లీజ్ బీ ఎట్ హోమ్, స్టే ఎట్ హోమ్, సేఫ్ ఎట్ హోమ్. మన మేడ్చల్ ఇండస్ట్రీలో ఉన్న ఫుడ్ ఎసెన్షియల్స్ అండ్ చాక్లెట్ కంపెనీస్ కావచ్చు, బిస్కెట్ కంపెనీస్ కావచ్చు, ఫార్మా కావచ్చు, వాటిలో సప్లై చైన్ మేనేజ్మెంట్ కావచ్చు. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ప్యాకింగ్ ఇండస్ట్రీ కావచ్చు, దాంట్లో రైట్ ఫ్రమ్ ది రైతు దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ లాస్ట్కు మ్యానుఫ్యాక్చర్ అయ్యి కస్టమర్కి వచ్చేంత వరకు ఉన్న చైన్లో ఉన్న అన్ని కంపెనీలకు వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నప్పుడు మనం రికమెండ్ చేయడం జరిగింది. CPR కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ రన్ చేస్తున్నారు. ఎవరైనా పర్మిషన్స్ తీసుకోలేదు అని అనుకున్నా వాళ్ళు లేదా ఎసెన్షియల్ కమాడిటీస్ పరిధిగా కానీ దాని సప్లై చైన్ మేనేజ్మెంట్లో కానీ రాలేదు అనుకుంటే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బిస్కెట్ కంపెనీస్కి వాళ్ళకి లేబర్స్ ఇన్సైడ్ ఉంటారు, దాంట్లో కూడా ఇన్సైడ్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది లాగా కనిపిస్తుంటారు బిస్కెట్ కంపెనీస్లో. కాకపోతే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ 10% ఏదైతే ఉందో ఆ 10% పరిధిలోనే వాళ్ళు పనిచేసుకోవాలి. అది షిఫ్ట్ వైజ్ చేసుకుంటుంటారు. ఒకవేళ అలాంటిది ఏదైనా మా దృష్టికి వచ్చినప్పుడు ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం, చెక్ చేసినప్పుడు మాకు అలాంటివి ఏమి ఇప్పటివరకు కనపడలేదు. అలాంటి మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మనం గతంలో 2 బెల్ట్ షాప్ల మీద కేసులు చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాతనే 2 కేసులు రిజిస్టర్ చేయడం, ఒకటి కళ్ళు దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాంటిది ఏదైనా మా దృష్టికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని
వదిలేయడం అనేది జరగదు. ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది వార్త, ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది. టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.